గుంటూరు జిల్లా చెబ్రోలు మండలం వడ్లమూడి డివిసి హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి కార్డియాక్ ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో చికిత్స అందించడం హర్షణీయమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. డివిసి హాస్పిటల్లో కార్డియాక్ సర్జరీలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందించే కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను ఇప్పటికే డిసిబి హాస్పిటల్లో అందించడం జరుగుతుందని, ప్రస్తుతం గుండె ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ ద్వారా అందించడం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చినట్లయిందని ఆయన పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ డివిసి హాస్పిటల్ ద్వారా అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంఘం డైరీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ డివిసి హాస్పిటల్లో ఇప్పటి వరకు అందిస్తున్న సేవలు స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి 4 ఏళ్ల క్రితం డివిసి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోవిడ్ ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ అనేక మంది పేషెంట్స్ ఇక్కడ పొంది సేవలు పొందారు. నేను కూడా కొంతమంది పేషెంట్స్ని జాయిన్ చేయడం జరిగింది. ఇన్ని రోజులుగా బేసిక్ సర్వీసెస్ మాత్రమే ఆరోగ్యశ్రీ ఉంది ఇక్కడ, కానీ ఇవాళ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్కి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ ప్రారంభమైంది. ముఖ్యంగా కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈరోజు ఇవి కావాలంటే మనం నగరాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ కొన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ లేని పరిస్థితి కూడా ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఇది గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ సూపర్ స్పెషాలిటీ సేవలకు కూడా ఆరోగ్యశ్రీ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు, దాదాపు 60-70 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఉన్న రైతాంగానికి కానీ, ప్రజలకు కానీ, పేదలకు కానీ ఈ సేవలు అందటానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ హాస్పిటల్ మంచి డాక్టర్స్తో, సిబ్బందితో నడుస్తుంది. అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్, ఇప్పుడే మొత్తం అన్ని వింగ్స్లో కూడా నేను ఎక్విప్మెంట్ చూశాను. మోడర్న్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఎక్విప్మెంటు ముఖ్యంగా కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాలన్నింటిలో కూడా ఉంది. అందువల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ, ఇతరులు కానీ గుంటూరు నగరం నుంచి కూడా ఇక్కడ రావచ్చు. గుంటూరు నగరం కేవలం 15-20 నిమిషాల్లో మనం ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ సేవలు పొందడానికి గుంటూరు నగరం నుంచి కూడా రావచ్చు. ఈ టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీతో కూడినటువంటి ఎక్విప్మెంట్ ఉంది, మంచి డాక్టర్స్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు. అందువల్ల ఈ సేవల్ని ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతూ ఈ డివిసి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ ధూళిపాల నరేంద్ర గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అట్లనే ఈ హాస్పిటల్ సిబ్బందికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ప్రజలు మరోసారి ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ధూళిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారుల యొక్క సంక్షేమం కోసం ఈ డివిసి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా కావాల్సింది ప్రతి ఒక్క వ్యక్తికి 2 అంశాలు ప్రధానమైనవి. 1 ఆరోగ్యం, 2 విద్య. ఈ 2 అంశాల ప్రాతిపదిక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మా పాల ఉత్పత్తిదారులకి ఆధునికమైన వైద్యాన్ని తక్కువ ధరకు అందించాలనే సంకల్పంతో ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల ద్వారా, ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ఈ హాస్పిటల్లో ఎన్నో కార్యక్రమాలు కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం చేపట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ లాంటివి కాకుండా ఈ హాస్పిటల్ ప్రారంభించినప్పుడు మాతా శిశు సంక్షేమ పథకం అని చెప్పి దానిలో రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు, ప్రారంభించినప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేయించుకున్నారో ఆ పిల్లలకి 14 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా ఇక్కడ కన్సెషనల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా, అలాగే ఎవరైతే ఆరోగ్య భరోసా పేరుతో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో దాదాపు 30,000 మంది పైగా మన ఏ పెన్షన్దారులైనా, అది ఓల్డ్ ఏజ్ కానివ్వండి లేదా విడో కానివ్వండి ఏదైనా కానివ్వండి, వాళ్ళందరికి కూడా కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికి కూడా రాయితీ మీద ఇక్కడ వైద్య సౌకర్యాన్ని కల్పింపజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతగా ఈ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు
ప్రభుత్వ పరంగా అందే సౌకర్యాలను అందజేయడంతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకానికి కూడా సేవలు అందజేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. మేము ఒక సామాజిక బాధ్యతను మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. దీని ద్వారా మేము కోరుకునేది ఒకటే, ఎందుకంటే ఇవాళ వైద్యం అనేది అత్యంత ఖరీదైంది. అందరికీ తెలుసు గత కోవిడ్లో ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఫస్ట్ కోవిడ్ కంటే కూడా రెండోసారి కోవిడ్ వచ్చినప్పుడు ఎంతో కుటుంబాలు తరడిల్లిపోయినాయి, చాలామంది చనిపోయిన పరిస్థితులు చూసాము, లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అటువంటి పరిస్థితులు మనం నిత్య జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ హాస్పిటల్ని తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ గౌరవ మన శాసనమండలి సభ్యులు శ్రీ లక్ష్మణనారాయణ గారు చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ సేవలు, ఏదైతే సూపర్ స్పెషాలిటీ, మొన్నటి వరకు ప్రాథమిక వైద్యానికి పరిమితమైన డివిసి హాస్పిటల్ ఇవాళ సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడానికి ఆరోగ్యశ్రీ ద్వారా వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన విద్యావేత్త, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు, సామాజిక అంశాల మీద స్పందించే వ్యక్తులు, అటువంటి వారి చేతుల మీదుగా ఇవాళ ఈ ఆరోగ్యశ్రీని మా హాస్పిటల్లో ప్రారంభించుకోవటం చాలా సంతోషం. ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా కార్డియాలజీ, అలాగే నెఫ్రాలజీ కానివ్వండి, యూరాలజీ కానీ, న్యూరాలజీ, గ్యాస్ట్రాంట్రాలజీ సేవలన్నీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ హాస్పిటల్లో అమలవుతూ ఉంటాయి. మా లక్ష్యం ఒకటే, పేషెంట్స్కి అత్యుత్తమ వైద్యమైన వైద్యాన్ని అందించడం అనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగా మా ట్రస్ట్ ఆశయాలు అదే కాబట్టి ఆశయాలకు అనుగుణంగా ఈ హాస్పిటల్ పనిచేస్తుంది.